నమస్తే వియాస్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ సొంత జిల్లా సీఎం సొంత జిల్లా కడప జిల్లాలోనే పోలీసులకి రక్షణ లేకుండా అయిపోయింది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆకతాయిల దాడిని కట్టడి చేసే నేపథ్యంలో కొంతమంది పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అయితే తిరిగి ఈ ఆకతాయిలు కొంతమంది వర్గం అంతా కూడా వాళ్ళ మీద తిరిగి దాడి చేయడం జరిగింది దీనివల్ల పోలీసులు దెబ్బలు తిని తినడం కానీ పోలీసులకు గా అవ్వడం అంతా జరుగుతూ ఉంది ఇంతకు ముందు సేమ్ ఇదే సంఘటన అయితే జరిగింది పోలీసుల మీద దాడి చేశారు వైసీపీ నేతలంతా కూడా చేశారు మరి ఇప్పుడు చేస్తున్న ఈ వర్గం వైసీపీ నేతల లేకపోతే మరి ఏ వర్గమా ఏంటి అనే అంశాల మీద ఇవాళ మనం కిరణ్ గారితో చర్చిద్దాం నమస్తే అండి సో రీసెంట్గా కడప జిల్లాలో పోలీసులని కొట్టడం అయితే చూస్తా ఉన్నాము తప్పులేదు ఎందుకని మరి ఎన్నాళ్ళు చేసింది ఏంటి పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేశారు ఇప్పుడు మీ మీద దెబ్బ పడేసరికి ఇప్పుడు తెలుస్తుందా మీకు రాష్ట్రంలో పరిస్థితులు మీకు ఇప్పుడు దాకా అర్థం కాలేదా ఏమేం చేశారు రాష్ట్రానికి రాజధాని కోసం భూములు ఇస్తే వాళ్ళని ఎట్లా ఏమేమి మాట్లాడారు ఎక్కడెక్కడ చేతులు వేయటం కానీ మీరు చేసిన చేష్టలు అన్నీ తెలుసు పెట్టిన అక్రమ కేసులు కానీ డెబ్భై వేల మంది మీద కేసులు పెట్టారు మూడు వేల ఐదు వందల మంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు మరి వీటన్నిటికీ తగిన శాస్త్రి జరగాలి కదా పోలీసుల మీద దాడులు చేశారంటే నాకు తెలిసి వైసీపీ పార్టీకి చెందిన నాయకులే నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాలంటీర్లు కానీ ఎవరైనా కానీ మరి ఇప్పుడు మీకు తెలిసి వస్తుందా మీ దాకా వస్తే కానీ ఆడపిల్ల మీద అత్యాచారాలు అన్న పట్టించుకోవట్లేదు ఎవడన్నా కేసు పెడదామని వెళ్తుంటే వాడి మీదే కేసు పెడుతున్నారు తప్పులేదండి పోలీసుల మీద దాడి జరగటంలో తప్పే లేదు వాళ్ళకి బుద్ధి రావాల ఈ ఐదేళ్ళు ఏం చేశారు అనేది అందరికీ తెలుసు ఎంతమంది పోలీసు అధికారులు పక్క రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారో తెలుసు నిన్న రీసెంట్గా కొల్లి రఘురామరెడ్డి ట్రాన్స్ఫర్ అస్సాం వెళ్ళాడు మరి పోలీసులు ఎందుకు భయపడి వెళ్ళిపోతున్నారు మీ మీద ఎందుకు రివర్స్ అవుతున్నారు ఇన్నాళ్ళు ఆ పార్టీకి సపోర్ట్ చేశారు ఎందుకు ఇప్పుడు మే మీదకి ఎగబడుతున్నారు మీకు కూడా తెలిసి వచ్చి ఇప్పుడు ఏదో ఇక రేపు టీడీపీ పార్టీకి ఏదో సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశంతోనూ ఏదో ఇప్పుడు వైసీపీకి సంబంధించిన నాయకుల మీద చేయత్తడం వాళ్ళు కొట్టడం జరిగింది మీరు ఎక్కడన్నా కేసు ఫైల్ చేయగలరా ఎఫ్ఐఆర్ రాయగలరా ఎందుకు ఈ మాట్లాడి మీరు చేసిన దానికే ఈ శిక్ష అంతా అంటే సొంత జిల్లా కీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లాలో ఇలాంటి దాడులు చూస్తా ఉంటే ఇప్పుడు ఆ పోలీసులకి రక్షణ లేనప్పుడు సామాన్య జనానికి ఎక్కడ రక్షణ ఉంటుంది అని అంటున్నారు పోలీసులకి ప్రజలు రక్షణ ఇవ్వాలా ప్రజల పోలీసులు రక్షణగా ఉండాలా చెప్పండి మీరు చెప్పండి పోలీసులే రక్షణ ఇవ్వాలి మరి అలాంటి పోలీసుల మీద దాడులు అంటే వాళ్ళు తప్పు చేయలేదా చేశారా అనేది డౌట్ మీకు రాలేదా వాళ్ళు తప్పు చేస్తున్నందుకే వాళ్ళ మీద ఎవరు దాడులు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే వాళ్ళే వీళ్ళ మీద మొన్న బాబాయ్ కేసులో అవినాష్ రెడ్డి గారిని కాపాడింది ఎవరు ఏపీ లేగా సిబిఐ అధికారులు వస్తే వాళ్ళని కూడా మా చేతుల్లో ఏం లేదు అని చెప్పి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే అడ్డుకున్నారు కదా ఇన్ని నాటకాలు ఆడారండి రాష్ట్రంలో పరిస్థితులు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి ఏపీ పోలీసులు వైఎస్ఆర్సిపి కార్యకర్తల్లాగా పనిచేసిన మాట వాస్తవం ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది ఎట్లాగో జీతాలు ఇవ్వట్లేదు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి ఈసారి పార్టీ మారిద్ది అనే ఉద్దేశంతో ఇప్పుడు కొట్టడం జరిగింది ఆ విధంగా వాళ్ళు వైఎస్ఆర్ పార్టీకి చిన్న నాయకులు రివర్స్ జరిగింది లేదు అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నంత వరకు పోలీసుల మాట జనాలు వినాలి లేకపోతే ఈ ఆకతాయిల అలజడి ఏదైతే ఉందో వాళ్ళని అడ్డుగట్టే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు అక్కడ ఏమీ అన్యాయమైన పనులు అయితే చేయలేదు ఆ టైంలో కూడా వీళ్ళ మీద దాడులు చేయడం మీరు సమర్థిస్తారా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మాకు రాష్ట్రపతి పాలన కావాలి రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేదు అంబేద్కర్ రాజ్యాంగం లేదు రాజారెడ్డి రాజ్యాంగం ఉంది రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది పోలీసులు వైఎస్ఆర్సిపి కార్యకర్తల్లా పనిచేస్తున్నారు వాలంటీర్లు చేసే ఘోరాలకి ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు అవ్వట్లేదు పైగా వాలంటీర్ల కాలు కావడం కానీ వాళ్ళు అసలు ఏందో వాళ్ళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి రెండు లక్షల యాభై వేల మంది కా కాలకేయుల్ని ఎంచుకున్నట్టుంది ఆ పార్టీ వాళ్ళు చేసిన అక్రమాలు అలాంటివి ఈ ఈరోజు పోలీసుల మీద ఇట్లా దాడి జరుగుతుందని నేనైతే చెప్పగలను ఎవరు తీసిన గోతులు వారే పడతారు అన్నట్టుగా జరుగుతుందా వాళ్ళు తీసిన గోతులు వాళ్లే పడ్డారు తప్పే ఉందండి ఇప్పుడు పోలీసుల మీద దాడి జరుగుతుంటేనే మీరు ఎంత రియాక్ట్ అవుతున్నారు రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద ఎంతమందిని ఇబ్బంది పెట్టలేదు ఎంతమందిని చంపలేదు ఒక ఎమ్మెల్సీ మనిషిని చంపి డోర్ డెలివరీ చేసిన విషయం తెలీదా ఒక డాక్టర్ సుధాకర్ బాబు దళితుల మీద ఎంతమంది మీద బీసీల మీద అక్కని ఏడిపించాడు అని చెప్పి తమ్ముడు కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన మాట వాస్తవం కదా ఇన్ని సంఘటనలు చెప్పండి ఒకటా రెండు ఒక మైనార్టీ కుటుంబం రైలు పట్టాల మీద పడి చనిపోయిన మాట వాస్తవం కదా ఇన్ని సంఘటనలు చెప్పండి సొంత చెల్లి రివర్స్ అయిన తర్వాత షర్మిళ ఈరోజు ఏం చెప్తుంది షర్మిళ గురించి అవినాష్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు షర్మిళ పుట్టుక గురించి మాట్లాడుతున్నాడు అంటే షర్మిల తల్లిని అంటే జగన్మోహన్ రెడ్డి తల్లిని అవమానించినట్టు కదా ఇన్ని జరుగుతున్నా అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడకుండా ఉంటున్నాడు అంటే ఏం సపోర్టు పీడ్ ఆర్టిస్టులు ఏంటంటే నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నాడు అవినాష్ రెడ్డి అసలు ఏం మాట్లాడుతున్నాడు ఇంకా పుట్టుక గురించి మాట్లాడుతున్నాడు అంటే తల్లిని అవమానించినట్టు కదా జగన్మోహన్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడు అవినాష్ రెడ్డి మీద ఒక మాట పట్టలేదు అంటే దానికి కారణం ఎవరు నీ పెళ్ళం కదా నీ పెళ్ళాం అవినాష్ రెడ్డికి అంత సపోర్ట్ ఎందుకు ఇస్తుంది చెప్పు ఇంకేమన్నా ఎక్కువ మాట్లాడితేనేమో అసలు పొద్దున మూడింటికి ఎందుకు నీ పెళ్ళానికి అవినాష్ రెడ్డి ఎందుకు ఫోన్ చేశాడు చెప్పు ఎన్ని సంఘటనలు జరుగుతుంటే మీ బాబాయ్ కేసులో అవినాష్ రెడ్డి లేడా భారతి లేదా జగన్మోహన్ రెడ్డి లేడా ఎన్నాళ్ళని మీరు ఇంకా బయట ఉంటారు మళ్ళీ అధికారులు ఇంకో పదేళ్ల తర్వాత వైజాగ్ని బాంబే చేస్తాడంట ఏంది మాఫియాలా లేకపోతే డ్రగ్సా లేకపోతే రెడ్ లైట్ ఏరియా చేద్దామని ఏం చేద్దామని ఏదో మాట్లాడుతూ ఉంటాడు చెప్పేది ఏం లేదు ఇంకా ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు అంతే అయితే ఇప్పుడు పోలీసుల మీద దాడిని మాత్రం జనరల్గా ఖండిస్తున్నారు కానీ కిరణ్ గారు మాత్రం జరిగింది మంచిది పరిణామమే వాళ్ళకు అలానే తగిన శాస్తి కలగాలి ఇంకొకసారి అధికారం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు ఏ చెప్తే అది చేయడం అనేది తప్పు సో న్యాయం వైపు వెళ్ళుంటే ఇప్పుడు ఈ పరిస్థితి అయితే ఏర్పడదు కదా పోలీసులకు అని చెప్పేసి కిరణ్ గారు అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ